బాలాజీ టవర్స్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందే పెద్ద ఆవిడ. ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ మీరేనా? మేమేనండి. ఆవిడ హాస్పిటల్కి తీసుకొచ్చింది ఎవరు? నేనే ఇన్స్పెక్టర్. పేరు? యశోధర్. ఆవిడ మీకేమవుతారు? మా అత్తయ్య గారు. నేను పేషెంట్ని కలవాలి. ఆవిడ ఇంకా స్పృహలకు రాలేదు ఇన్స్పెక్టర్. దిస్ ఈస్ పోలీస్ ఎంక్వైరీ. పేషెంట్ పరిస్థితి మాకు తెలియాలి. ఇది యాక్సిడెంట్ కేస్. డాక్టర్తో నేను మాట్లాడతాను. కర్షవస్ రండి. చెప్పండి. అసలు ఏమైందండి? మా అమ్మకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? మేము గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ యాక్సిడెంట్లో పెద్దావిడ తప్పు మాత్రం ఏమి లేదు. రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరో ఒక వ్యక్తి కారు ర్యాష్గా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వెనక నుంచి గుద్దేశాడు. కారు ఆపకుండా వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేస్తే కారు నడుపుతున్న ఆ వ్యక్తి ఎవరో, కారు నంబర్ ఏంటో కనిపెట్టొచ్చు కదా. ఆల్రెడీ చెక్ చేశాం మేడం. అన్ఫార్చునేట్లీ అక్కడ సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. అంటే ఇప్పుడేం చేయలేమా? మా అమ్మని కారుతో గుద్దేసి పారిపోయిన ఆ మనిషి ఎవరో తెలుసుకోలేమా? ఆ దుర్మార్గుడు ఎస్కేప్ అయిపోయినట్టేనా? నోనో నోనో, ఇంకా ఛాన్స్ ఉంది. ఆ యాక్సిడెంట్ చూసిన ఐ విట్నెస్లు ఉంటారు, వాళ్ళని విచారిస్తాం. మీ అమ్మగారు స్పృహలోకి వచ్చాక ఆవిడ కూడా సాక్ష్యం చెప్పొచ్చు. అన్ని రకాలుగా ట్రై చేస్తాం. ఇది ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ కాదు, తాగిన మైకంలో చేసిన యాక్సిడెంటూ కాదు. ఈ రెండూ కాకుండా ఎవరో గిట్టిన వాళ్ళు చేసిన యాక్సిడెంట్ అయి ఉండొచ్చు. అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇది ఏమైనా కానీ యాక్సిడెంట్ చేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వదిలిని వదలకూడదు ఇన్స్పెక్టర్ గారు. అమ్మకి ఇలా జరగడం ఏంటి? అమ్మకి పరిస్థితి కల్పించిన వాడు ఎవరైనా సరే వాడిని పట్టుకోవాల్సిందే, శిక్ష పడాల్సిందే. అది మా డ్యూటీ మేడం. మీ డ్యూటీ మీరు కరెక్ట్గా చేస్తారని నమ్ముతున్నాం ఇన్స్పెక్టర్. ఈ కేసు విషయంలో ఎలాంటి తప్పు జరగడానికి వీల్లేదు. అంతగా అవసరమైతే నేను డైరెక్ట్గా మీ డీజీపీ గారిని కలిసి మాట్లాడతాను. ఆ యాక్సిడెంట్ చేసిన బ్లడీ రోగ్ని జైలుకు పంపించకుండా వదిలిపెట్టను.